చైనా విమానాలని అమెరికా రద్దు చేసింది. యుఎస్ ఎయిర్లైన్స్ విమానాలని చైనా బలవంతంగా రద్దు చేసినందుకు ప్రతిగా ఈ పనిచేసింది. చైనా విమానయాన సంస్థలకి గట్టి షాకే ఇచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను బ్లాక్ చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. 4 చైనీస్ విమానయాన సంస్థల మీద చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ నడుపుతున్న కొన్ని ఇన్బౌండ్ విమానాలను చైనా గతంలో నిషేధించిన నేపథ్యంలో ప్రతీకారం అని చెప్పాలి. ఆయా విమానాల్లోని ప్రయాణికులు COVID-19 పాజిటివ్గా రావడంతో చైనా ఈ ఆంక్షలు విధించిన నేపథ్యంలో చైనా తీసుకునే చర్యల కారణంగా చాలా దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఇబ్బందులు పడ్డాయని, చైనా ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని యుఎస్ పేర్కొనడంతో పాటు చైనా తీసుకున్న చర్య ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైందని పేర్కొన్నటువంటి అమెరికా చైనా నిబంధనలు అన్యాయమని, ప్రయాణికులు తమ విమాన ప్రయాణానికి ముందు వైరస్ కోసం పరీక్షించుకోవడం జరుగుతోంది, అయినా కూడా చైనా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, భవిష్యత్తులో మరిన్ని చైనా విమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఇక్కడ అమెరికా తీసుకుని వచ్చిన ఆర్డర్ ద్వారా జనవరి 30 మార్చి 29 మధ్య ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్, చైనా సదర్న్ ఎయిర్లైన్స్, జియోమెన్ ఎయిర్లైన్స్ విమానాలకి ఈ ఆంక్షలు వర్తిస్తాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభం నుండి యునైటెడ్ డెల్టా ఎయిర్లైన్స్ నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు నడపడానికి చైనా అంగీకరించింది. ఆ నేపథ్యంలో రివర్స్ అటాక్ ఇది అన్నటువంటిది చైనా భావిస్తోంది.